బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న అల్లర్లను అదుపులోకి తీసుకునేందుకు గుంటూరు రేంజ్ ఐజీ రంగంలోకి దిగారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే మాచర్లకు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. అల్లర్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలో జరుగుతున్న రాజకీయ ఘర్షణపై పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ లక్ష్మణ్ అందిస్తారు. లహరి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత పల్నాడు జిల్లాలోనే, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో చెలరేగిన హింస అంతకంతకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు పోలీసులు గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చాలా ప్రెస్టేజెస్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం మాచర్లోనే మతం వేశారు. పరిస్థితిని అంతా కూడా కంట్రోల్ చేసేందుకు కేంద్ర బలగాలను కూడా రంగంలో దించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పల్నాడు ఎస్పీ బిందు మాధవ్తో పాటు ఆయన అక్కడ మాచర్లు కూర్చొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలను 2300 మంది కేంద్ర బలగాలను కూడా మాచర్ల ప్రాంతానికి తరలించారు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ పోలీసులు మకాం వేశారు, అనుమానితులను అదుపులో తీసుకుంటున్నారు. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా ఇది కారంపూడి ఇష్యూ జరిగిన తర్వాత కారంపూడిలోని పార్టీ టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు కార్యకర్తలకు సంబంధించిన ఆస్తులను కూడా ధ్వంసం చేయడం జరిగింది. చాలా మందిని గాయపరచడం జరిగింది, రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే వారిని అనుమానితులు కూడా గుర్తిస్తున్నారు పోలీసులు. మరోవైపు కూడా అనుమానితులు గుర్తించి వారు వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మాచర్ల నియోజకవర్గంలోకి కొత్త వ్యక్తులు ఎవరైతే వస్తున్నారో వారందరిపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారని చెప్పుకోవచ్చు. వాహనాలు కూడా తనిఖీ చేస్తున్నారు, అనుమానితులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. కేంద్ర బలగాలు కూడా మండలానికి ఒక కంపెనీ తరఫున, కంపెనీ చొప్పున మండలానికి ఎక్కడికక్కడ పోలీసులు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పుడైతే అక్కడ ఒక యుద్ధ వాతావరణం జరుగుతుంది ఉంది. బోర్డర్లు అయితే ఎలాగా మన పోలీసులు చూస్తామో అలానే ఇక్కడ మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా పోలీసులు క్యాప్చర్ చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే ఘటనలు చోటు చేసుకున్నాయో అక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించున్నారు, నాయకులను అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా వీరు బయటకు వచ్చిన సమయంలోనే ఘటనలు జరిగిన పరిస్థితి ఉంది. వీరి ప్రోద్బలంతోనే ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి పోలీసులు భావించి వారిని హౌస్ అరెస్ట్ అయితే చేసిన పరిస్థితి ఉంది. అయితే మండల స్థాయి అధికారులు కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు, వారిని బయటికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా మళ్ళీ మరోసారి ఘర్షణకు గురయ్యే అవకాశం ఉంది, అదే వీళ్ళు కూడా చేసే అవకాశం ఉందని చెప్పి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కొంతమందిని అదుపులో తీసుకుని హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందిని ఎవరైతే ఇక్కడ గొడవలు కారణమవుతున్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే మాచర్ల నియోజకవర్గంలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే ఉంది. ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా పోలీసు మొత్తం కూడా అక్కడ రావడం, అదేవిధంగా ఒకవైపు గొడవలు జరగడం, ఇట్లన్నీ దృష్టిలో పెట్టుకొని మాచర్ల ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా పోలీసు స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా ఐజీ కూడా కొంత భరోసా అనేది ఇస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు మీ క్షేమం మేము చూసుకుంటామని చెప్పేసి కూడా భరోసా ఇస్తున్న అయితే పరిస్థితి కనిపిస్తూ ఉంది లహరి. ఎస్ లక్ష్మణ్, ఇంత జరుగుతున్నా కూడా రాజకీయ నాయకుల అరాచకాల వలన ఇటు సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇటు అధికార వైసీపీ నాయకులు ఎందుకు శాంతింపజేసే ప్రయత్నం చేయడం లేదు? దీనికి వెనకాల పక్క ప్లాన్ ప్రకారమే ఈ కుట్రలు ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఎలక్షన్ సమయంలో జరిగిన గందరగోళ పరిస్థితులు ఘర్షణ మొత్తానికి కారణమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఈ ఘటనలకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలోని రెండు చింతల గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఇటు టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి పైన, అదేవిధంగా పాలవాయి గేట్ లో వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి పైన కూడా దాడులు చేయడం జరిగింది. అతను వాహనాలు ధ్వంసం చేయడం జరిగింది. ముఖ్యంగా పాలవాయి గేట్ లో, ఎందుకంటే వైసీపీకి కంచుకోటగా ఉన్న ప్రాంతం, అదే ప్రాంతంలో వైసీపీ అభ్యర్థిపై దాడి చేయడం అభ్యర్థి జీర్ణించుకోలేనిపిస్తుంది. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా దాడులు చేయడం, అదేవిధంగా డి అంటే డి అంటాం చూసేసరికి అక్కడ అభ్యర్థులు కూడా తట్టుకోలేని పరిస్థితి అవుతుంది. సో దీనికే ప్రత్యర్థిగా చూసుకొని ప్రత్యర్థుల మీద దాడులు చేయడం జరుగుతుంది. దీన్ని మొత్తం కూడా వాళ్ళ ఆధిపత్యం ఏంటో చూపించుకోవడానికి ఆధిపత్య దాడులు చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు కార్యకర్తలు కూడా దాడులు గురయ్యారు కాబట్టి వారు కూడా మేము ప్రతీకారం తీసుకోవాలన్న దాంట్లో మేమేంటో చూపిస్తామని చెప్పేసి మేము కూడా దేనికి భయపడము, దేనికైనా తెగిస్తామన్న కాన్సెప్ట్ లో కూడా టీడీపీ అభ్యర్థుల మీద, టీడీపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారని చెప్పేసి మనం భావించవచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిన్నటి వరకు హింస ఒక రేంజ్కి వెళ్ళిన సమయంలో పోలీసులు కూడా కంట్రోల్ చేయాల్సిందే, దీన్ని కంట్రోల్ చేయకపోతే ఇంకా పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెప్పేసి
సాక్సెస్. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి రంగంలో దిగి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న కంట్రోల్ రాని పరిసరంలో కేంద్రానికి సంబంధించిన దళాలను కూడా బల్లగాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ మాటు వేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే అక్కడ ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గంలో పరిస్థితి కంట్రోల్లో ఉందని చెప్పుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా ఇది కంటిన్యూ అవ్వచ్చు, మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎవరికంటే ముగ్గురు కంటే కూడా ఎక్కువ మంది గుమ్మిగూడి ఉంటే వాళ్ళని ఎలాంటి విచారణ కూడా లేకుండా అదుపులో తీసుకుని రిమాండ్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి, గొడవలు ఇదంతా ఒక భయాందోళనకు గురి చేసే అంశం కాబట్టి పోలీసులు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. Right, Lakshman, thanks for the update.